జీవనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను దశావతారాలలోని 10వ అవతారమైన కల్కి అవతారంతో విశేషాలతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి. లేచని వహనిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవాదృత కల్కి శరీరా జయ జగదీశ హరే హరే జయ జగదీశ హరే. కలియుగంలో వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు ధర్మాచరణ యోగ్యతను కోల్పోయిన ప్రజలను మంచి మార్గంలోకి మళ్లించేందుకు విష్ణువు కల్కి అనే వీరుడుగా అవతారం దాల్చునని గరుడ పురాణంలో పేర్కొనబడింది. విష్ణు పురాణంలోనూ అగ్ని పురాణంలో గౌతమ మహర్షి శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం గురించి పేర్కొన్నారని ఆయా పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. మ్లేచ్ఛరాజ్యాలన్నీ జయించి ధర్మ సంస్థాపన గావించి ప్రజలను సన్మార్గోన్ముఖులను చేసి కలియుగాంతము వరకు ప్రజలను పాలిస్తాడని సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రేఖ మీదకి వచ్చే నాటికి తిరిగి సత్యయుగము ప్రారంభమై కల్కి అవతార సమాప్తి ఉంటుందని భవిష్యత్తును దర్శించిన మహర్షులందరూ ఈ కల్కి అవతారం గురించిన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని జైపూర్లో శ్రీ మహాలక్ష్మి సమేత కల్కి భగవానుని మందిరం బాగా ప్రాచుర్యం పొందింది.